యుఏఈలోని అజ్మన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఏకాదశి రుద్రం అంగరంగ వైభవంగా జరిగింది. ఇండియన్ అసోసియేషన్ హాల్లో ఈ ఉత్సవానికి వేదిక అయ్యింది. సుమారు 15,000 మంది భక్తులతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఓం నమో వెంకటేశాయ నామస్మరణతో మార్మోగిపోయింది. ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ నృత్యాలు కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సుదర్శన కఠారు ఆధ్వర్యంలో ఈ వేడుక అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్ పాల్తి శ్రీధర్ దామేర్ల పర్యవేక్షించారు. ఇక తిరుపతి నుండి డాక్టర్ రాజేష్ భట్టార్, వేదిక్ యూనివర్సిటీ నుండి అగమ్ శాస్త్రం, కాశీ నుండి పండిట్ వికాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అజ్మన్ నుంచి టీవీ 5 గల్ఫ్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ చిత్తరు ఎక్స్క్లూజివ్గా కవర్ చేశారు. युवादेवर्षद स्वस्ति ते स्तु वनस्पते स्वस्ति मे स्तु वनस्पते नमः कृत्सते रुद्राय नमो रुद्राय जगृत्सते उद्गादेव शकुने सामगाय च ब्रह्मपुत्र इव सवनेषु जगूंषति மாலையவதன் மார்பிலே ஷஷ்டம் விகடமேவ சப்தமம் விக்னராஜேந்திரம் தூம்ரவர்ணம் ததாஷ்டமம் நவமம் பாலச்சந்திரம் ச தசமம் து விநாயகம் एकादशं गणपते द्वादशं तु गजाननं पुत्रार्थे लभते पुत्रान् मोक्षार्थे लभते गते जपेत् गणपते स्तोत्रं षड्भिर्मासैफलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टाध्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा Yeah.
ఈయలైన అజమానలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం మరియు ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతోంది। ఈ కార్యక్రమంలో ఇవాళ 15000 మంది పైగా పాల్గొన్నారు। ఈ కార్యక్రమానికి తిరుపతి నుంచి మరియు కాశీ నుంచి పూజారులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు। ఈ ఈవెంట్ కి సంబంధించిన ఈవెంట్ ఆర్గనైజర్ సుదర్శన్ ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం। నమస్తే అండి। నమస్కారం। ఈ ఈవెంట్ గురించి చెప్పండి। ఇది వెంకటేశ్వర కళ్యాణం 2010 లో స్టార్ట్ చేశాం। ఆ 2010 నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఇది 12th ఈవెంట్ వెంకటేశ్వర స్వామి ఈవెంట్। ఈ రోజున కోవిడ్ వల్ల ఒక సంవత్సరం గ్యాప్ వచ్చినదన ఈ పుష్కర ఈవెంట్ తో పాటికి మనము ఎక్స్ట్రా స్పెషల్ గా చేయాలని చెప్పి హరిహరాదాలను కల్పాలని ఒక ఉద్దేశంతో కాశీ టెంపుల్ నుంచి మనం 22 మందిని పిలిపించామండి। డమరుకనాదము ప్లస్ ప్రీస్ట్లను వాళ్ళు సప్తర్షి హారతి ఒక కశ్యప మహర్షి వారసులు వాళ్ళు। సో దాని వల్ల ఈసారి ఇవన్నీ చేయడానికి అజ్మాన్ ఇండియన్ అసోసియేషన్, అజ్మాన్ ఇండియన్ పోలీస్, యుఏఈ గవర్నమెంట్, బ్యాప్స్, దుబాయ్ టెంపుల్ మేనేజ్మెంట్ చాలా సహాయం అందించారు। దీనివల్ల ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది। ఈరోజు ఈ ప్రోగ్రాంకి 15000 మందికి ప్రసాద వితరణ చేశాము। టోటల్ 14 అవర్స్ జరిగిందండి ప్రోగ్రాం ఈరోజు ఈ దుబాయ్లో। తిరుపతిలో మనకు వేదిక యూనివర్సిటీ నుంచి మెయిన్ ప్రిస్ట్ గారు వచ్చారు, వాళ్ళ సహాయకులు 3 వచ్చారు। తిరుపతి అన్నమాచార్య కళాకార మండపం నుంచి కళాకారులు వచ్చారు, వాళ్ళు భజనలు చేశారు। భరతనాట్యము, కూచిపూడి అన్ని నేర్చుకున్న అమ్మాయిలు అబ్బాయిలు భజనలు అన్నీ చేస్తూ తెల్లవారి 9 గంటలకు స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 దాకా అందరూ చాలా పాల్గొని వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు చాలా ఆనందపరిచారు। ఈ కళ్యాణము అన్నది ఎట్లంటే ఒక వేడుక, మనకి ప్రతి సంవత్సరము ఇది ఒక పెద్ద పండగలాగా తిరుపతి దేవస్థానంలో ఎలా జరుగుతుందో మనకి అలాగే ఒక ఈ పండుగను జరుపుకోకపోతే మనకి ఏదో లోటు ఉన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చేసింది। కోవిడ్ తర్వాత మళ్ళీ ఇంత వైభవంగా 2వ సంవత్సరం జరగడము, ఇది జనానందరికీ తెలుగు వాళ్ళకి ప్రత్యేకంగా ఏంటంటే శ్రీనివాసస్వామి కళ్యాణం ఎక్కడికి వెళ్ళి చూడగలుగుతామా అంటే అరబ్ దేశంలో ఇలాగ చేసుకోవడం అన్నది అదృష్టము। ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మనందరికీ సహకరించి అందరూ ఇలాంటి ఒక ప్రార్థనకి అంటే లోక కళ్యాణానికి చేసుకునే భాగ్యము ఇలా ఈ ఆర్గనైజర్స్ చేయడం అన్నది మనకి చాలా అదృష్టము। సార్, మేము ఈ కార్యక్రమం చూడడం మొట్టమొదటిసారి కాదు, నేను 2014 నుంచి ఈ కార్యక్రమం చూస్తున్నాను। చాలా చాలా సంతోషం, ఎందుకంటే ఇక్కడ మెయిన్గా తిరుపతి నుంచి విగ్రహాలు తీసుకొచ్చి పూజ చేయడం, వాళ్ళే వచ్చి స్వయంగా పూజ చేయడం, మనం మరి పూజలో పాల్గొనాలంటే దానికోసం ప్రత్యేకించి ఒక సెక్షన్ కేటగిరీగా చేయడం చాలా చాలా బాగుంది। ఇన్ని వందల మంది తెలుగు వాళ్ళే కాకుండా మెయిన్గా ప్రిఫరబుల్లీ తెలుగు వాళ్ళకు, అది కాకుండా తమిళ మలయాళీ వాళ్ళు కూడా రావడం చాలా చాలా సంతోషం। ఈ ఈవెంట్కి మేము మా స్టూడెంట్స్ అందరూ కలిసి పొద్దున్నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము। మార్నింగ్ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఆఫ్టర్నూన్ ఏకాదశి రుద్రం నడిచింది। సో అలాగా మహావిష్ణు స్తోత్రాలు మరియు పరమేశ్వరి స్తోత్రాల మీద మేము మార్నింగ్ నుంచి నృత్య సేవను అందించాము। ఇక్కడ మాకు చాలా ఆనందంగా ఉంది, ఈ రకంగా ఇక్కడుంటూ మేము మా ఇలా నృత్య సేవను అందిస్తున్నందుకు చాలా చాలా అదృష్టం అని భావిస్తున్నాను। టీం వాళ్ళు ఇక్కడ 15 మంది పాల్గొన్నారు, అందులో కొంతమంది చాలా ఇలాగా నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇవాళ్ళే మొదటిసారిగా చేసిన వాళ్ళు ఉన్నారు। కళ్యాణం చూస్తే చాలా బాగా అనిపిస్తుంది। ఇక్కడ ప్రతి సంవత్సరము జనవరి ఫిబ్రవరిలో ఈ శ్రీనివాస కళ్యాణం అనేది మన తెలుగు వాళ్ళు నిర్వహిస్తుంటారు। సో ఇక్కడ తిరుపతి నుంచి ప్రత్యేకంగా దేవుళ్ళు తీసుకొచ్చి పూజలు కూడా అక్కడి నుంచి వస్తారు। ఈ సంవత్సరం ఏంటంటే ఏకాదశి ఉద్యమం కాశీ నుంచి పూజలు వచ్చి ఏకాదశి ఉద్యమం చేయడం చాలా బాగుంది। ప్రతిసారి ఇండియాకి వెళ్ళినప్పుడు తిరుపతికి వెళ్ళడం ఎన్నో సమకూర్చి మేము వెళ్ళేవాళ్ళం। ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీవారి కళ్యాణం చూడడం మొదటిసారి లైఫ్లో, శ్రీవారి కళ్యాణం చూడడం లైఫ్లో మొదటిసారి చాలా ధన్యంగా భావిస్తున్నాము। ఇక్కడ తెలుగువారు ఈ కార్యక్రమం సుదర్శనంగా నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు। అండ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇన్ అన్బిలీవబుల్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్తో పబ్లిక్ కూడా ఎక్కారు। స్టార్టింగ్లో 3500 అంటే ఈరోజు 30000 వరకు వస్తున్నారు। సో డిఫరెన్స్ యూ కెన్ టెల్, పీపుల్ ఆర్ హ్యాపీ ఆల్సో అండ్ వచ్చిన వాళ్ళకి అన్బిలీవబుల్ వైబ్రేషన్స్. తిరుపతిలో ఏది వేడుకుంటారో అది ఇక్కడ వేడుకుంటే వాళ్ళకి అవుతుంది। తిరుపతినే ఎవ్రీ ఇయర్ ఒకసారి దించేస్తున్నాం, అది సుదర్శన్ గారికి మొత్తం ది హోల్ క్రెడిట్ గోస్ టు హిమ్, దేర్ ఇస్ నో డౌట్, వీఆర్ ఆల్ ఓన్లీ సపోర్టర్స్।